రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, రాజరికం అంతరించిపోయింది. ఇవి చరిత్రలోకెక్కిన నిగూఢమైన సత్యాలు. కానీ ఇక్కడ ఈరోజు కూడా రాజులు రాజ్యం కోసం, వాటి మనుగడ కోసం నిత్యం పోరాటం చేస్తుంటాయి. వాటి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ప్రత్యర్థులను మట్టుబెట్టడానికైనా వెనుకాడవు. ఆ రాజ్యం పేరే ది ల్యాండ్ ఆఫ్ టైగర్స్, తాడోబా అందారి టైగర్ రిజర్వ్, చంద్రపూర్, మహారాష్ట్ర. హలో, హాయ్, ఐఎమ్ శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమాడిక ఆర్కిటెక్ట్. మనమున్నది బెలారా బఫర్ జోన్ అన్నమాట. సో మన సఫారీ అంతా బెలారా బఫర్ జోన్, ఒక 20 కిలోమీటర్స్ ఆ రేడియస్ లోనే ఉంటుంది. 4 అవర్స్ ఇది. ఈ సఫారీలో మనం ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది టైగర్ సఫారీకి, లోకల్ గైడ్స్. వీళ్ళకి ప్రతి యానిమల్ మూమెంట్స్ తెలుసు, ప్రతి యానిమల్ గురించి తెలుసు. ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓపిక్గా మనం 4 అవర్స్ ఈ ఫారెస్ట్ మొత్తం తింపి చూపిస్తారు. ఎందుకంటే ఈ యానిమల్ మూమెంట్స్ వాటర్ బాడీస్ దగ్గర, ఇంకా షెల్టర్స్ దగ్గర ఎలా ఉంటుందో వీళ్ళకి తెలుసు కాబట్టి మొత్తం 4 అవర్స్లో చూస్తారు. వీళ్ళు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గైడ్స్ అని చెప్పుకోవచ్చు. తాడోబా ఫారెస్ట్లో న్యాచురల్ వాటర్ బాడీస్, దాంతోపాటు గ్రాస్ ల్యాండ్స్, డీప్ ఫారెస్ట్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఈ మూడు ఉంటాయో అక్కడ యానిమల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఈ యానిమల్ గ్రోత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫుడ్కు ప్రాబ్లం రాదు, ఫుడ్ చైన్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అన్నమాట. సో ఇది మన ఫస్ట్ యానిమల్ సైట్ పాయింట్. ఇక్కడ ఒక 15 మినిట్స్ జిప్సీ ఆపేసారు సో యానిమల్ సైటింగ్ కోసం. ఇక్కడ జనరల్గా వైల్డ్ బోర్, వైల్డ్ డాగ్స్, స్లాత్ బేర్స్, చిరుతలు, ఏదైతే లెపర్డ్స్ ఉంటాయో వాటర్ తాగడానికి వస్తాయంట. దాంతోపాటు ఇక్కడ మైగ్రేటెడ్ బర్డ్స్ అండ్ నేటివ్ బర్డ్స్ చాలా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఈ బర్డ్ లవర్స్కి అయితే ఇది ఏమని అనొచ్చు, మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ స్పాట్కు మా జిప్సీ స్టార్ట్ అయిపోయింది. జనరల్గా అక్కడ టైగర్ సైటింగ్ అవుతుందంట, చూద్దాం అక్కడ ఏమవుతుందో. సో ఇక్కడ ఒక కేవ్ ఉంది, ఆ కేవ్లో జనరల్గా టైగర్స్, లెపర్డ్స్, దాంతోపాటు స్లాత్ బేర్స్ కూడా షెల్టర్ చేసుకుంటాయంట. ఒక 20 మినిట్స్ అయితే వెయిట్ చేసినాం, మోస్ట్లీ ఏం యానిమల్స్ మూమెంట్ అయితే లేదు. సో కేవ్ పక్కన చిన్న వాటర్ బాడీ కూడా ఉంది. ఇంకొకటి, ఈ ఫారెస్ట్ సఫారీ ఎక్కడైనా సరే సఫారీ జిప్సీలోంచి కిందికి దిగడానికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ అయితే ఉంటుంది, అలాంటి పని మాత్రం చేయొద్దు, ఇది అఫెన్స్, ఇల్లీగల్. మొత్తానికి నెక్స్ట్ టైగర్ సైటింగ్ పాయింట్కి అయితే బయలుదేరినాం. చాలా ఎక్సైటింగ్ ఉంది, మోస్ట్లీ ఇక్కడ ఒక 5 జిప్సీస్ అయితే రెడీ ఉన్నాయి. సో అలారం కాల్స్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ నేనైతే టైగర్ వస్తుంది అనుకుంటున్నాను, టైగర్ సైట్ అవుతుందని. చాలా ఉత్కంఠగా ఉంది, అంటే చాలా ఉత్కంఠగా. ఎస్, ద ఫీమేల్ టైగర్, నేమ్ వచ్చి వీరా. కప్స్ కూడా ఉన్నాయంట, జస్ట్ 40 డేస్ కప్స్. ఎస్పెషల్లీ ఆ కప్స్ చూడడానికే మేము హైదరాబాద్ నుండి ఇంత దూరం సఫారీ కోసం వచ్చినాం. యాక్చువల్గా ఇది జూన్లో, జూన్ 30th సఫారీ క్లోజ్ అన్నమాట, అక్టోబర్ వరకు. ఎందుకంటే మీటింగ్ టైం కదా, మ్యాక్సిమం ఇండియాలో ఉన్న సఫారీస్ అన్ని కోర్ జోన్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అది కాదు, కబ్, ఒక కబ్
వస్తుంది చూడండి. సో అది హంటింగ్ స్టైల్లో వాక్ చేసుకుంటూ వస్తుంది చూడండి. ఈ టైగర్స్ కూడా చిన్నప్పటి నుండే పిల్లలకు హంటింగ్ నేర్పిస్తాయి. మోస్ట్లీ ఇది 8 ఇయర్స్ ఓల్డ్ టైగర్, ఈ వీరా ఫీమేల్ టైగర్, ఇది 40 డేస్. సో 1-1.5 ఇయర్ వచ్చేసరికి హంటింగ్లో వీటిని ఎక్స్పర్ట్ తయారు చేస్తాయి. ఒక 2 ఇయర్స్ తర్వాత మదర్ను ఫాదర్ అంతా వదిలేసి, సో వాట్ కింగ్డమ్ ఏర్పాటు చేయడానికి ఈ పిల్లలు కూడా వేరే జోన్లలోకి వెళ్ళిపోతుంటాయి. చాలా షార్ప్గా హుషారు ఉన్నది టైగర్ కబ్. రెండో కబ్ కూడా ఉంటుంది. ఎస్, రెండో కప్ కూడా ఎంటర్ అయింది. సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నాయి ఆ కప్స్, ఆ స్ట్రిప్స్, ఆ కలర్. ఆల్రెడీ 2 అవర్స్ అయితే అయిపోయింది. టైగర్ సైటింగ్ అయింది. बच्चों का एज क्या है? बच्चों का एज कितना है? अभी 40-45 दिन के. वीरा इज फीमेल. इसका टेरिटरी कितना रहता है? ना इसका 20 किलोमीटर. हाँ सर, 20 से 22 तक आता है. How beautiful. Various cups are right. Another one? Oh, he's with mama. Okay, nice. ఒక ఫోటో ది పాపా ఇట్లాండి. ఒక చూపి. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం టైగర్ను దాదాపు 1.5 అవర్ వరకు చూసాం. అసలు అంత శక్తి టైగర్లో ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ చైన్లో కూడా టాప్ మోస్ట్ ఉంటుంది. అట్రాక్టివ్ యానిమల్ అండ్ వైల్డ్ యానిమల్. అసలు ఈ టైగర్కు ఉన్న ప్రత్యేకతలు వైల్డ్ యానిమల్లో దే జంతువు కూడా ఉండదు. అంటే ఇది ఇప్పటిది కాదు, కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి. దాదాపు ఈ వీరా టైగర్ 15 to 20 కిలోమీటర్ దీని టెరిటరీ ఉంటుంది. ప్రతి టైగర్ ఒక టెరిటరీ ఏర్పాటు చేసుకుని ఆ టెరిటరీలనే కాపాడుకుంటూ వేరే యానిమల్ను రానియకుండా, అంటే వేరే టైగర్ని ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ టెరిటరీని కాపాడుకుంటూ దానికి ఇన్ఛార్జ్గా, అంటే దాని కింగ్ లాగా ఉంటాయి. ప్రతి టైగర్ కూడా టెరిటరీ ఉంటుంది. అసలు కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెంట్. 5 జిప్సీలు
దాదాపు 30 మంది ఉన్నారు, ఎవ్వరు కూడా మాట్లాడలేదు, దాన్నే చూస్తున్నారు. సో దానికి ఉన్న పవర్ అలాంటిది టైగర్కు. సో దీని మెట్ వచ్చి జైలో, ఇదే బఫర్ జోన్లోనే ఉంటుందంట. సో ఇది ఆ పిల్లల్ని ప్రతిరోజు ఒకసారి అయితే ఖచ్చితంగా ఈవినింగ్ అంటే కలుస్తూ ఉంటుందంట. అది గైడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ బఫర్ జోన్స్ అనేటివి అసలు విలేజెస్ను కలుపుకునే ఉంటాయి. జనరల్గా ఇక్కడ విలేజెస్ రావచ్చు అంటే వాళ్లకు కావలసిన కట్టెలు ఇంకా ఇతర ఇతర రకాలన్నీ తీసుకుపోవడానికి వాళ్ళకి అనుమతి ఉంటుంది. ఈ బఫర్ జోన్లలో పొలాలు కూడా ఉంటాయి జనరల్గా. సో కోర్ జోన్ మాత్రం ఈ విలేజర్స్ కానీ ఎవ్వరు అలో లేదు. ఓన్లీ కోర్ జోన్లో 10% టూరిజం కోసం ఓపెన్ చేశారు. దాదాపు గంటన్నర వీరాన్ని చూసిన తర్వాత గైడ్కు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, జైలో అండ్ కొన్ని లెపర్డ్స్ మూమెంట్స్ ఉన్నాయని. సో జీప్ను పడమట దిశగా పోనిచ్చిండు. సో ఇక్కడ ఒక 3-4 స్పాట్స్ ఉన్నాయంటే యానిమల్ వైల్డ్ యానిమల్ మోయేటి. సో అక్కడికి బయలుదేరాము. సో ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, ఇదొక యానిమల్ మూవ్ అయ్యే స్పాట్ ఇది. ఇక్కడ లెపర్డ్స్ అండ్ జైలో తరచుగా ఈవినింగ్స్ వస్తాయంట. సో ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేసి చూస్తున్నాం మన యానిమల్ సైట్ అవుతుందని. ఎలాంటి యానిమల్ అయితే కనిపించట్లేదు, చాలా ఉత్కంఠంగా ఉన్నది. అది ఏ యానిమల్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పోతుంది, ఎలా సైట్ అవుతుంది. కొన్ని టైమ్స్ అయితే చాలా యానిమల్స్ సైట్ అయిపోతాయి కొన్ని ఒక్కొక్క టైంలో యానిమల్స్ రావు, ముఖ్యంగా రెయినీ అండ్ బాగా ఎండ్ ఉన్నప్పుడు మాత్రం మనకు యానిమల్ సైట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఉత్తర దిశ. సో ఉత్తర దిశలో ఇంకొక స్పాట్ ఉంది, దాన్ని చూడడానికి అయితే బయలుదేరినాం. సో ఇదే ఆ స్పాట్. మోస్ట్లీ అలారం కాల్స్ అవుతున్నాయి, టైగర్ ఇక్కడిక్కడనే మూవ్ అవుతుంది కానీ సైట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏదైతే మూమెంట్ స్పాట్ ఉంటుందో, వైల్డ్ యానిమల్ మూమెంట్ స్పాట్ బయలుదేరా. కొంచెం ఈ ఫారెస్ట్ అంతా బ్యాంబో ఫారెస్ట్ అని కొంచెం డెన్స్గా ఉంది. సో ఈ అంటే ఈ 20 కిలోమీటర్స్ ఈ 15 కిలోమీటర్ రేడియస్లో ఈ ఏదైతే స్పాట్స్ ఉంటాయో ఈ టైగర్స్ ఈ స్పాట్లలోనే తిరుగుతుంది. కాబట్టి గైడ్స్కు నమ్మకం ఇక్కడ లేకపోతే నెక్స్ట్ ఆ స్టెప్స్ అన్నీ తెలుసు వాళ్ళ. ఏదో అలారం ఫాల్స్ అయితే అవుతుంది, ఖచ్చితంగా ఇక్కడిక్కడో టైగర్ ఉన్నది. ఈ ఏదైతే బర్డ్ వాయిస్ అండ్ అలారం కాల్స్ తో ఖచ్చితంగా టైగర్ అయితే ఇక్కడ ఉన్నది. జైలో టైగర్ అనుకుంటానేది చెట్ల సాటుకి వెళ్ళిపోయింది. సో చాలా దూరం ఉంది కాబట్టి సో దాని వెనకాతలు పోవడానికి దారి కూడా లేదు. సో నెక్స్ట్ స్పాట్కు బయలుదేరాము. ఇక్కడ లెపర్డ్స్ అండ్ స్లాత్ బేర్స్, దాంతోపాటు వైల్డ్ బోర్స్ కూడా ఉంటాయి. సో వాటిని చూద్దామనైతే స్టార్ట్ అయింది. ఈ సఫారీ చాలా ఉత్కంఠగా ఉంటుంది, అంటే ఏ యానిమల్ వస్తుంది, ఏ యానిమల్ చూస్తాము ఏందనేది. ఎందుకంటే జూలో చూడడం వల్ల మనకంత ఎక్సైట్మెంట్ ఉండదు, ఎందుకంటే జూలో కేజ్లో యానిమల్ ఉంటుంది, మనం బయట ఉంటాము. ఇక్కడ కనిపించేది బేస్ క్యాంప్. ఇక్కడ ఒక 30 మినిట్స్ రెస్ట్ తీసుకోవడానికి ఆప్తాడు. సో సఫారీ వ్యాన్ నుండి దిగొచ్చు, వాటర్ తాగొచ్చు. మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఒక్కసారి వీరాన్ చూద్దామని మళ్ళీ సో సేమ్ డైరెక్షన్లో రివర్స్ వెళ్తున్నాం. సో ఇంకా వీర అక్కడే ఉంది.
సో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది, పిల్లలు ఆడుకుంటున్నాయి. సో ఇది వీరా పొజిషన్. సో అక్కడ నిండా తిన్నది హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ గేట్ సైడ్ ఏదైతే బెలరా గేట్ ఉంటుందో ఎగ్జిట్ సైడ్ బయలుదేరు. సో దారిలో ఏ వైల్డ్ యానిమల్స్ కనిపిస్తే, ఏ యానిమల్స్ కనిపిస్తే అయినా ఉత్కంఠంగా ఆతృతలు ఎదురు చూస్తూ వెళ్ళాం. సో మొత్తానికి బాహుబలి ఇండియన్ గోర్ బైసన్ అయితే సైట్ అయింది. చాలా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది, చాలా చిన్నగా కనిపిస్తుంది, చూడండి. ఈ తాడోబాలో ఈ ఇండియన్ గోర్ చాలా విరివిగా కనిపిస్తుంది బఫర్ జోన్లో. మనం అసలు సఫారీ ఎంటర్ కాగానే కనిపిస్తాయి, మనకు మాత్రము ఎగ్జిట్ అయ్యేటప్పుడు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక వాటర్ బాడీ. జనరల్గా ఇక్కడ కూడా పక్క జోన్ నుండి టైగర్స్ వస్తాయంటే వాటర్ తాగడానికి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అని చెప్తారు ఈ గైడ్స్. కానీ ఈరోజు మాత్రం ఎలాంటి వైల్డ్ యానిమల్ అయితే లేదు. ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఆపి చూసాము, ఎలాంటి యానిమల్స్ లేదు. మన సఫారీ టైం కూడా దగ్గర పడుతుంది. సో గేట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా మనం 8-9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం గేట్ మనం ఉన్న స్పేస్కు. సో గైడ్ అయితే అనౌన్స్ చేసిండు సార్ మనం ఎగ్జిట్ అని. సో ఇంకొక బాహుబలి గోర్, ఇది కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది. ఇది సైట్ అయింది. ఇది చాలా అంటే ఇది మన తడోబాలో ఈ ఇండియన్ గోర్ అనేది చాలా వెయిట్ అండ్ పెద్ద జంతువు అని చెప్పుకోవచ్చు. సో మన ఎగ్జిట్ గేట్ అయితే వచ్చేసేసింది. సో ఇది ఒక లైఫ్ టైమ్ మెమరీగా చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ సఫారీ సెంట్రల్ ఇండియాలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.